343 రోజులు నిరంతరము కూడా భగవన్ నామ సంకీర్తన నిత్యం తలచాము. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయము సంధ్యా రచనారాధన కాలతో పాటు 24 గంటలు కూడా 20 మంది అత్యంత కళాకారులు భజన కళాకారుల చేత స్వామివారికి నిత్యము భగవన్ నామ సంకీర్తన యజ్ఞము జరుగుతున్నది. ఈ యజ్ఞానికి గ్రామస్తులు మరో భక్తులందరూ కూడా మంచిగా సహకరిస్తూ విశేషమైన ఆదరణ పొందిస్తున్నారు. కనుక ఆ శ్రీరామచంద్ర కృణాకటాక్షంతో ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రోజున 98వ రోజు సప్త సప్తాహం అనగా 2వ సప్త సప్తాహం పూర్తి సందర్భంగా ఈ రోజున స్వామివారికి 7 సప్త సప్తాహాల్లో భాగంగా 2వ సప్త సప్తాహమున స్వామివారికి అత్యంత వైభవేదముగా ఈ రోజున స్వామివారి పవళింప సేవ పునర్వసు నక్షత్ర సందర్భంగా ఉదయం అభిషేకం అర్చనా కార్యక్రమం నెరవేర్చుకుంటున్నాము. కావున 50 మంది భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి జరిగే భగవన్నామ సంకీర్తన యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మన గ్రామంలో జరుగుతున్నటువంటి సప్త సప్త సప్తాహాల్లో భాగంగా ఈరోజు 2వ సప్త సప్తాహం కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా రోజు పవళింప సేవా కార్యక్రమం, అలాగే తెల్లవారుజామున ప్రభావిత సేవా కార్యక్రమం జరుగుతున్నది. మరి రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అనేక మంది భక్తులు మేమొస్తామని ఈ యజ్ఞంలో పాల్గొనడం జరుగుతున్నది. ప్రతి ఒక్క కళాకారుడు కూడా వచ్చి ఈ భగవన్నామ సంకీర్తనలో పాల్గొంచుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మాకు సహకరిస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఇక్కడ మేము సేవ చేస్తామని చెప్పేసి అని వారం వేసి రోజులు, అలాగే నెల వేసి రోజులు కూడా వచ్చి మాకు ఈ సేవ చేస్తున్నారు. అలాగే ఆర్థిక సహాయం కూడా అమలాపురం నుంచి, అలాగే మన వీరబాబు గారు, అలాగే మన మురళీ గారు వాళ్ళ టీము, అలాగే యజ్ఞనారాయణ గారు హైదరాబాద్ నుంచి వారు యజ్ఞనారాయణ గారి టీం కూడా వచ్చి ఒక వారం రోజులు సప్తాహం చేసి మమ్మల్ని ఎంతో ఆనందింపజేశారు. అలాగే రాజమండ్రి నుంచి మన లతాశ్రీ గారి టీము, వాళ్ళ టీము అందరూ కూడా వచ్చారు. ఇంకా అనేక మంది కళాకారులు పేరైనటువంటి కళాకారులందరూ కూడా మేమొస్తామని చెప్పేసి అని ఈ కార్యక్రమంలో మేము పాల్గొంచుకుంటామని చెప్పేసి అని ప్రతి ఒక్క కళాకారుడు కూడా వచ్చి తమ వంతు సాయం మేము చేస్తామని చెప్పేసి అని చేస్తున్నారు. వారందరికీ కూడా మా గ్రామం తరఫున మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరింత వైభవంతంగా జరుగుతున్నది. రాష్ట్రం నలుమూల నుండి అనేక మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వారంతా సహాయం మాకు అందిస్తున్నారు. వారికి మాకు మా గ్రామ కమిటీ తరఫున మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.